ఈ అనంతమైన విశ్వంలో కేవలం మన భూమిని వదిలి మిగతా గ్రహాలలో ఎక్కడో చోట జీవం ఉండే ఉంటుంది. కానీ వేరే గ్రహాలలో జీవం ఉంటుందో లేదో తెలుసుకోవడానికి మన సైంటిస్టులు కొన్ని ట్రిక్స్ని కొన్ని లాజిక్స్ని ఉపయోగిస్తారు. సో ఈరోజు వీడియోలో మనం ఆ లాజిక్స్ ఏంటో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీరింకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏలియన్స్ లైఫ్ని కనిపెట్టాలంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ లేక మన దగ్గరున్న లాజిక్స్ ఏంటంటే జీవం పుట్టడానికి ఎలాంటి పరిస్థితులు కావాలో మనందరికీ తెలుసు. అంటే సూర్యుడి నుండి మన భూమి ఎంత దూరంలో ఉంటే జీవం ఏర్పడుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏలియన్స్ని వెతకాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గరున్న టెక్నాలజీ నుండి మనం కేవలం నక్షత్రాలను అలాగే వాటి చుట్టూ ఆర్బిట్ అయ్యే గ్రహాలని మాత్రమే చూడడానికి సాధ్యం. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే భూమిపై ఇంటెలిజెంట్ స్పీసీస్ ఏర్పడడానికి అంటే ఇంటెలిజెన్స్ లైఫ్ తయారు కావడానికి సుమారు 400 కోట్ల సంవత్సరాలు పట్టింది. అంటే ఇప్పుడు భూమిపై ఇంటెలిజెన్స్ ఆర్గానిజంగా చేంజ్ కావడానికి 400 కోట్ల సంవత్సరాల నుండి చాలా పరిస్థితులు అనుకూలం చెందాయి. దానివల్ల ఏలియన్స్ని వెతకడానికి ఒక నక్షత్రం అలాగే దాని చుట్టూ ఆర్బిట్ అవుతున్న గ్రహాల టైం లైన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ దీనికి సంబంధించిన ఒక స్టడీని నాసా స్పేస్ ఏజెన్సీస్ ఇప్పటికే డెవలప్ చేస్తోంది. దాని పేరు గోల్డిలాక్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏలియన్ లైఫ్ని కనిపెట్టడానికి ఎలాంటి విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, జీవం ఏర్పడడానికి ఒక గ్రహం తన నక్షత్రం నుండి సరైన దూరంలో ఉండాలి. అప్పుడు మాత్రమే దానిపై టెంపరేచర్స్ నార్మల్గా ఉంటాయి. అలానే అక్కడ నీరు అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. దీన్ని మనం హ్యాబిటబుల్ జోన్ అని పిలుస్తాం. అలానే భూమి కూడా ఈ జోన్లోనే ఉంది. దానివల్లే ఇక్కడ జీవం ఏర్పడింది. అయితే భూమి ఎప్పటికీ ఈ హ్యాబిటబుల్ జోన్లో ఉండదు. ఎందుకంటే ఇప్పటి నుండి 500 కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు ఒక హైపర్ జైంట్గా చేంజ్ అవుతాడు. అప్పుడు ఆటోమేటిక్గా భూమి హ్యాబిటబుల్ జోన్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు అందులో ఉన్న జీవం కూడా నాశనం అయిపోతుంది. అంటే జీవం ఏర్పడడానికి హ్యాబిటబుల్ జోన్ ఎంత ముఖ్యమో ఒక నక్షత్రం పరిస్థితి కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే నక్షత్రాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. అవి జీ టైప్ స్టార్స్, కే టైప్ స్టార్స్ మరియు ఎం టైప్ స్టార్స్. మొదటగా జీ టైప్ స్టార్స్ గురించి చూద్దాం. ఈ జీ టైప్ నక్షత్రాలు అనేవి జీవం ఏర్పడడానికి కావలసిన కాంతిని మాత్రమే విడుదల చేస్తాయి. అంటే ఆల్మోస్ట్ కాస్త చల్లగా ఉంటాయి. దానివల్ల వీటి చుట్టూ ఆర్బిట్ అయ్యే గ్రహాలపై తక్కువ రేడియేషన్ ఉంటుంది. దానివల్ల ఆ నక్షత్రాల చుట్టూ ఉన్న హ్యాబిటబుల్ జోన్లో జీవం ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ సూర్యుడే. అంటే సూర్యుడు కూడా ఒక జీ టైప్ స్టార్. దానివల్లే పర్ఫెక్ట్ ప్లేస్లో భూమి హ్యాబిటబుల్ జోన్లో ఉంది. లేకపోతే హ్యాబిటబుల్ జోన్ అనేది ప్లూటో ఉండే ప్లేస్లో ఉండేది. అలాగే సూర్యుడు లాంటి నక్షత్రాలు కేవలం 10 బిలియన్ ఇయర్స్ మాత్రమే బ్రతికి ఉంటాయి. సో సూర్యుడి వయస్సు ఆల్మోస్ట్ 5 బిలియన్ ఇయర్స్ అవుతోంది. అంటే ఇంకా అర్ధ జీవిత కాలం మాత్రమే మిగిలి ఉంది. అలానే ఇలాంటి జీ టైప్ నక్షత్రాలను ఇప్పటిదాకా 512 మాత్రమే కనిపెట్టారు. అందులోనూ అవి సూర్యుడి నుండి 100 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైన ఆల్ఫా సెంచురీ ఏ అనే నక్షత్రాన్ని కనిపెట్టారు. అలానే ఎం టైప్ స్టార్స్ని చూస్తే ఇవి ఒక విధమైన కూల్ స్టార్స్ అని చెప్పాలి. అలానే వీటి నుండి విడుదలయ్యే రేడియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటి చుట్టూ గ్రహాలు ఉన్నా కానీ రేడియేషన్ వల్ల జీవం ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇలాంటి నక్షత్రాల జీవితకాలం 100 బిలియన్ ఇయర్స్ ఉంటుంది. మీకు తెలుసా, మన మిల్కీవే గెలాక్సీలో ఈ ఎం టైప్ స్టార్స్ సుమారు 73% ఉన్నాయి. దానివల్లే ఇప్పటిదాకా ఏలియన్ లైఫ్ని కనిపెట్టడానికి సాధ్యం కాలేదు. ఇలాంటి నక్షత్రాల చుట్టూ ఏలియన్ లైఫ్ని వెతకడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. చివరికి కే టైప్ స్టార్స్ని చూస్తే కే టైప్ స్టార్స్ని పాజిటివ్ స్టార్స్ అనే చెప్పాలి. ఎందుకంటే కే టైప్ స్టార్స్ అనేవి సూర్యుడి కన్నా తక్కువ టెంపరేచర్స్తో చల్లగా ఉంటాయి. అలానే వీటిలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా తక్కువగా ఉండడం వల్ల ఎక్స్రే రేస్ మరియు యూవీ రేస్ని కూడా తక్కువగా ఎమిట్ చేస్తాయి. అంటే ఇవి తక్కువ లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి.
అలానే భూమితో పోల్చితే కాస్త ఎక్కువ రేడియేషన్ ఉంటుంది కానీ జీవికి హాని చేసేలా ఉండదు. ఈ నక్షత్రాలు సుమారు 15 నుండి 40 బిలియన్ ఇయర్స్ వరకు బ్రతుకుతాయి. అంటే ఈ నక్షత్రాలు 40 బిలియన్ ఇయర్స్ వరకు తమ చుట్టూ హ్యాబిటబుల్ జోన్ని అలానే ఉంచగలవు. అలానే భూమిపై ఇంటెలిజెన్స్ లైఫ్ ఎవాల్వ్ అవ్వడానికి సుమారు 400 కోట్ల సంవత్సరాలు పట్టిందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దానివల్ల కే టైప్ నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాలలో జీవం ఏర్పడడానికి అంతే సమయం తీసుకున్నా ఇంకా 350 కోట్ల సంవత్సరాలు మిగిలి ఉంటాయి. దానివల్ల ఇలాంటి కే టైప్ స్టార్ల చుట్టూ మనకన్నా అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆస్ట్రోనామర్స్కి ఈ స్టడీని బేస్ చేసుకుని కే టైప్ నక్షత్రాల దగ్గర మాత్రమే లైఫ్ని కనిపెట్టడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే సూర్యుడి లాంటి జి టైప్ స్టార్స్ మిల్కీవే గెలాక్సీలో కేవలం 6% మాత్రమే ఉన్నాయి. కానీ ఎం టైప్ స్టార్లు 73% ఉన్నాయి. అలానే కే టైప్ స్టార్స్ 13% మాత్రమే ఉన్నాయి. సో ఏలియన్ లైఫ్ని కేవలం కే టైప్ నక్షత్రాల దగ్గర మాత్రమే చూడడానికి ఛాన్స్ ఉంది. అలానే దీని జీవితకాలం కూడా ఎక్కువగా ఉండడం వల్ల భూమి టైం నుండి చూస్తే ఇలాంటి నక్షత్రాల దగ్గరే ఏలియన్స్ని చూడగలం. ఎందుకంటే ఏలియన్ లైఫ్ని చూడాలంటే టైం అనే ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఈ సృష్టిలో టైం అనేది ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటుంది. అంటే బ్లాక్ హోల్స్ చుట్టూ ఉన్న నక్షత్రాల దగ్గర టైం చాలా స్లోగా ఉంటుంది. దానికి కారణం అక్కడ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ బెండ్ అయి ఉండడం వల్ల టైం స్లోగా రన్ అవుతూ ఉంటుంది. అలానే మిగిలిన చోట్లలో టైం చాలా వేగంగా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు మనమున్న టైం లైన్ నుండి ఆ నక్షత్రాలను చూస్తే అక్కడున్న స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ప్రకారం అక్కడ జీవం పుట్టి నాశనమై ఉండాలి. దానివల్ల ఈ సృష్టిలో మనలానే ఉన్న జీవుల్ని కనిపెట్టడం అనేది చాలా ఫ్యాక్టర్లపై డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం చెప్పుకున్నట్టు కే టైప్ నక్షత్రాలలో కెప్లర్ 442 అనే నక్షత్రాన్ని సైంటిస్టులు కనిపెట్టారు. అలానే దాని చుట్టూ కెప్లర్ 442b అనే రాకీ ఎక్సో ప్లానెట్ని కూడా కనిపెట్టారు. అది ఆల్మోస్ట్ భూమిలానే ఉండి కాస్త పెద్దదిగా ఉంటుంది. దీన్ని సైంటిస్టులు సూపర్ ఎర్త్ అని పిలుస్తారు. ఈ కెప్లర్ 442b ఎక్సో ప్లానెట్ హ్యాబిటబుల్ జోన్లో కూడా ఉంది. కానీ సమస్య ఏంటంటే ఈ నక్షత్రం భూమి నుండి సుమారు 1115 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దానివల్ల భూమి నుండి ఈ గ్రహాన్ని స్టడీ చేయడం అనేది కష్టమే అని చెప్పాలి. కానీ ఎప్పటికీ మనం అక్కడికి చేరుకోలేమని గ్రహంలో ఏలియన్స్ని కనిపెట్టడంలో యూజ్ ఏముందనే డౌట్ వచ్చి ఉంటుంది. అంటే కొన్ని వేల లైట్ ఇయర్స్ దూరంలో జీవం ఉన్నా కానీ మనం ఎప్పటికీ చేరుకోలేమని అనుకుంటాం. కానీ మనకన్నా అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ని కనిపెడితే వాళ్ళ ద్వారా మనం అక్కడికి చేరుకునే టెక్నాలజీని తెలుసుకోవచ్చు. అలానే మనకన్నా తక్కువ టెక్నాలజీని కలిగి ఉన్న సివిలైజేషన్ ఏలియన్ని కనిపెట్టినప్పుడు ఫిజికల్గా అక్కడికి వెళ్ళలేనప్పుడు సిగ్నల్స్ ద్వారా వాళ్లతో కమ్యూనికేట్ అయ్యి చాలా విషయాలను తెలుసుకోవచ్చు. కానీ ఏలియన్స్ గురించి ఎప్పుడు విన్నా అదొక కథలానే ఉంటుంది. అంటే ఏలియన్స్ ఉన్నాయని చెప్పడానికి భూమిపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అవన్నీ కథలానే మిగిలిపోయాయి. బట్ నిజమైన ఆస్ట్రోనామర్స్కి వాస్తవాలు కావాలి. అంటే నిజమైన ఏలియన్స్ని వెతికి పట్టుకునే టెక్నాలజీ కావాలి. బట్ ఎలాంటి టెక్నాలజీ అయినా స్టార్ట్ అవ్వాలి అంటే దానికి కావాల్సింది చిన్న ఇమాజినేషన్, అలానే లాజిక్తో కూడిన ప్లానింగ్, మరియు మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ నుండి కంపారిజన్ మెథడ్లో ఒక కొత్త టెక్నాలజీ ఏర్పడుతుంది. కానీ నిజంగా ఏలియన్స్ని వెతకడానికి నాసా డెవలప్ చేస్తున్న గోల్డిలాక్ ప్రాజెక్ట్, అలానే లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే టెక్నాలజీ గురించి ముందు వీడియోలో చూద్దాం. సో దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.